ప్రారంభించుకుంటున్నాం. సో ఈరోజు మరి టాపిక్ ఏమిటంటే మూడు రకాల భవిష్యత్తులు అనే అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మూడు రకాల భవిష్యత్తులు అంటే ఏమిటి, అసలు భవిష్యత్ అంటే ఏమిటి, మరి వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. మామూలుగా మనందరికీ తెలిసింది ఏమిటంటే ఒకటే భవిష్యత్తు, ఉన్నది ఒకటే భవిష్యత్తు అని ఇంతకుముందు వరకు ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు వరకు ఉన్నది ఒకటే జీవితం, ఒకటే భవిష్యత్తు, ఒక జీవితం కాబట్టి ఒకటే భవిష్యత్తు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే బ్రహ్మర్షి పత్రి గారు బోధించినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి వస్తామో, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామో, ఇక్కడ మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకుందామంటే మనం దేహం కాదు, మనం ఆత్మ అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం. పత్రి సార్ ద్వారా మనం తెలుసుకున్నాం. నేను ఇది ఎక్కువగా తటవర్తి రాఘవ రాజలక్ష్మి దంపతుల దగ్గర ఇది మళ్ళీ మళ్ళీ ఎన్నో సార్లు వినడం జరిగింది. మనం దేహం కాదు ఆత్మ అనే విషయాన్ని అక్కడ అవగాహన చేసుకోవడం జరిగింది. మరి మనం దేహం అనుకుంటే మనకు ఒకటే భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్ అంటే ఈ నెక్స్ట్ సెకండ్ నుంచి ఈ శరీరం వదిలేంత వరకు ఉన్న జీవితం, రెస్ట్ ఆఫ్ లైఫ్, మిగతా చేసే జీవితం అంతా కూడా మన భవిష్యత్ కిందకే వస్తుంది. మరి మనం దేహం కాదు మనం ఆత్మ అని మనం ఎవరైతే అవగాహన ఉంటుందో వాళ్లకు ఏమిటంటే ఏం తెలుస్తుందంటే మనకు రెండు రకాల జీవితాలు ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుంది. ఎంతసేపు మనం కంటి కనిపించే జీవితం గురించి ఆలోచిస్తాం, దానికోసమే మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ మార్గంలోకి వచ్చిన మనము, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మామూలుగా ప్రాపంచంలో మిగతా వాళ్ళకంటే కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది మనం జీవించే విధానం ఈ ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత. సో ఇక్కడ మనకు రెండు రకాల జీవితాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉండే జీవితం ఉంది, అలాగే ఈ శరీరం వదిలిన తర్వాత కూడా మనకు జీవితం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఆత్మ అనే విషయం మనకు అవగాహన ఉంటుందో, మన దేహం అయితే ఒకటే భవిష్యత్తు ఉంది. మరి ఆ భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలంటే, సాధారణంగా అందరికీ ఉన్న అవగాహన ఏంటంటే బాగా డబ్బు సంపాదించాలనో, లేదంటే పెద్ద పెద్ద పదవులు ఉండాలనో, పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు బాగా సంపాదించాలనో ఉంటే భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉంటారు చాలా మంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేహం కాదు మనం ఆత్మ అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకు రెండు రకాల జీవితాలు ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుంది, అలాగే మూడు రకాల భవిష్యత్తులు ఉన్నాయనే విషయం మనం తెలుసుకుంటాం. ఏమిటా మూడు రకాల భవిష్యత్తులు అంటే, ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉన్న జీవితంలో ఆ మిగతా శేష జీవితం అంతా, ఆ నెక్స్ట్ సెకండ్ నుంచి ఉన్న జీవితం అంతా కూడా మన భవిష్యత్తు అని అంటాం. అలాగే రెండో రకం భవిష్యత్తు ఏమిటంటే, ఈ శరీరం వదిలిన తర్వాత కూడా మనం ఉంటాం, ఎందుకంటే మనం ఆత్మ కాబట్టి. ఎక్కడ ఉంటామంటే పైలోకాలకి కొంతకాలం ఉంటాం. శరీరం వదిలిన తర్వాత ఆత్మ పైలోకాలకు వెళ్తుంది, అక్కడ కొంతకాలం మనం ఉంటాం. ఇక్కడ ఈ భూమి మీద మనం ఉండేది చాలా తక్కువ సమయం, ఈ 100 సంవత్సరాల సమయం అనేది చాలా తక్కువ సమయం. పైలోకాల్లో అయితే అక్కడ ఒక రోజుతో సమానం, ఇక్కడ 1 సంవత్సరము అక్కడ 1 రోజుతో సమానం అని అంటారు. పైలోకాలు 1000 సంవత్సరాలు ఉంటారంట పైలోకాలు. ఇక్కడ మనం భూమి మీద ఉండేది చాలా తక్కువ టైం, స్వల్ప టైం, అల్పమైన 100 ఇయర్స్ అనేది. సో ఆ పైలోకాల్లో కొంతకాలం ఆత్మ ఉంటుంది, అది కూడా మన భవిష్యత్తే. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఉండడం ఒకటే కాదు, పైలోకాల్లో ఉండేది కూడా అది కూడా మన భవిష్యత్తే. ఇంకా మరి మూడో రకం భవిష్యత్ ఏమిటంటే, మరి పైలోకాలకి పైకి వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటామా అంటే మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి వస్తాం, ఇంకొక జన్మ తీసుకుంటాం, దాన్ని మరు జన్మ లేదా వచ్చే జన్మ లేదంటే భవిష్యత్ జన్మ అని అంటాం. మనకి ఇంకో జన్మ ఏమిటంటే భవిష్యత్ జన్మ. పైలోకాలం అక్కడే ఉండం, కొంతకాలం అక్కడ స్పెండ్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి భూమికి మళ్ళీ వస్తాం. సో అలా అది ఏంటంటే మూడో భవిష్యత్తు, ఆ మరు జన్మ అనేది భవిష్యత్ జన్మ అనేది.
ఇలా మనకు మూడు రకాల భవిష్యత్తులు ఉంటాయి. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉండే జీవితం ఒకటి, శరీరం వెళ్ళిన తర్వాత పైలోకాల్లో కొంతకాలం ఉంటాం, అది కూడా మన భవిష్యత్తే. ఆ తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటాం, అది కూడా మన భవిష్యత్తే. ఇలా మనకు మూడు రకాల భవిష్యత్తులు ఉన్నాయి అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే మనం ఆత్మని విషయం మనం తెలుసుకుంటామో, ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళందరికీ చాలా మందికి అవగాహన ఉంటుంది, మనం దేహం కాదు ఆత్మని విషయం అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇది అర్థం చేసుకోగలుగుతాం. సో ప్రాపంచంలో ఈ అవగాహన లేని వాళ్ళు ఏంటంటే, దేహం అనుకునే వాళ్ళు వాళ్ళు ఒకటే భవిష్యత్తు అని అనుకుంటారు. కానీ ఇందులోకి వచ్చిన వాళ్ళు మనకు తెలుస్తుంది మూడు రకాల భవిష్యత్తులు మనకు ఉన్నాయని. మరి ఈ మూడు రకాల భవిష్యత్తులను బాగు చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. మన భవిష్యత్తు బాగుండాలి కదా, ఉన్నప్పుడు ఒకటి బాగుంటే చాలు తర్వాత సంగతి తర్వాత చూద్దామని అనుకుంటాం. సో ఉన్నప్పుడు బాగుండాలి, తర్వాత పోయిన తర్వాత కూడా బాగుండాలి, పైకి వెళ్ళిన తర్వాత కూడా బాగుండాలి, అంటే ఆ రెండో రకం భవిష్యత్తు కూడా బాగుండాలి. తర్వాత వచ్చే జన్మ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా బాగుండాలి. ఆ మూడు రకం భవిష్యత్తు కూడా బాగుండాలి. ఈ మూడు రకాల భవిష్యత్తుల గురించి మనం ఆలోచించాలని చెప్తారు. సో ఈ మూడు రకాల భవిష్యత్తులు బాగుండాలంటే పత్రిసారి మనకు చెప్తుంటారు ఏంటంటే, చతుర్విధ రత్నాల్ని పాటించాలి అని చెప్తారు. ఈ మూడు రకాల భవిష్యత్తులు బాగుండాలంటే చతుర్విధ రత్నాల్ని మనం పాటించాలంట. సో వాటి గురించి ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం, ఏమిటా చతుర్విధ రత్నాలు అనే దాని గురించి. సో మొట్టమొదటిది, ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉండే జీవితం బాగుండాలి. నా శరీర జీవితం అంతా, నా రెస్ట్ ఆఫ్ లైఫ్, నా భవిష్యత్తు అంతా బాగుండాలంటే మరి నేనేం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. బాగుండాలంటే, బాగోలేదంటే అర్థం ఏంటంటే, ఏదో రోగమో కష్టమో సమస్య బాధో ఇబ్బందో ఏదో ఒక దాంతో సతమతం అవుతున్నా, అంటే అక్కడ బాగోలేమని అంటున్నా, ఏం బాగుంది నాకేం బాగోలేదని అంటుంటాం. కానీ చెప్తుంటారు ఏంటంటే, సృష్టి లోపల బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. బండిలో ఉన్నవాడు పొంగిపోవాల్సిన అవసరం లేదు, ఓడలో ఉన్నవాడు పొంగిపోవాల్సిన అవసరం లేదని. సో ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తామో, మనం ఇది తెలుసుకుంటామో, మన భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే ఏం చేయాలంటే, మనకు చాలా మందికి అవగాహన ఉంటుంది కొద్దిగా, ఏమిటంటే ధ్యానం చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అనే విషయం కొంతవరకు మనకు అవగాహన ఉంది. అయితే కేవలం ధ్యానం ఒకటి చేసినంత మాత్రమే బాగుంటుందా అంటే, కేవలం ధ్యానం ఒకటి కాదు, బాగోలేదంటే మన జీవితంలో కష్టాలు రోగాలు సమస్యలు ఏవో ఉన్నాయని. మరి భవిష్యత్తు లోపల అవి ఉండకూడదంటే, మన జీవితం అనేది ఎవరి జీవితం అయినా సరే దేని బట్టి ఉందంటే, మనందరికి తెలుసు మనమందరం కూడా ఆ సృష్టికర్త నుంచి, ఆ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమని. మనందరికీ ఆ భగవంతుడికి మనమందరం కూడా సమానమే. మనం ఏదైతే ఆ పరమాత్మ నుంచి వచ్చామో, ఆ పరమాత్మకు మనందరం కూడా, తన పిల్లలందరూ కూడా పరమాత్మకు సమానమే. సో అందరూ సమానమే అయినా కానీ అందరి జీవితాలు సమానంగా ఉన్నాయంటే లేవు. కొందరు ధనవంతులు ఉన్నారు, కొందరు పేదవాళ్ళు ఉన్నారు, కొందరు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, కొందరు కష్టాలతో ఉన్నారు, కొందరు రోగాలతో ఉన్నారు, కొందరు సుఖంగా ఉన్నారు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ఇలా ఉన్నారంటే, మామూలుగా మనం చెప్తుంటాం వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి అని అంటాం. అంటే ఎవరి జీవితం అయినా సరే వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఆధారపడి ఉంటుందనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది, అంతేకాని ఏ దేవుని బట్టి కాదు. గతంలో మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి ప్రస్తుతం మన జీవితం ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం, ఈ విధంగా ఉన్నామంటే, అది గతంలో మనం చేసినటువంటి కర్మల వల్ల మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అది కష్టంలో ఉండవచ్చు, సుఖంలో ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, ఆనందంగా ఉండవచ్చు, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది గతంలో మనం చేసుకున్నటువంటి కర్మల ఫలితమే. మరి అలాగే మన భవిష్యత్తు అనేది దేని మీద ఆధారపడి ఉందంటే, ప్రస్తుతం మనం చేసే కర్మల్ని బట్టి మన భవిష్యత్తు జీవితం, రేపటి జీవితం అనేది ఆధారపడి ఉంది. ఈరోజు ఇప్పుడు మనం ప్రస్తుతం మనం చేసే కర్మల్ని బట్టి మన భవిష్యత్తు జీవితం అనేది ఆధారపడి ఉంది. కాబట్టి మరి ఈ జన్మలో మన భవిష్యత్తు బాగుండాలంటే, ఇప్పుడు ప్రస్తుతం మనం చేసే కర్మలను బట్టి ఉంటుంది. మరి మన భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు, రోగాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఇవేవి ఉండకూడదంటే, అవి ఎందుకు వస్తాయంటే, పాపకర్మలు చేస్తేనే ఎవరికైనా రోగాలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. మనకు చెప్తారు కదా సారు,
పుణ్యకర్మలన్నీ సుఖాలు భోగాలు, పాపకర్మలన్నీ రోగాలు కష్టాలుని. సో అవి వస్తున్నాయంటే మనం గతంలో పాపకర్మలు చేసాం కాబట్టి అవి వస్తున్నాయి. మరి అవి రాకూడదు అంటే ఆ పాపకర్మలు చేయకుండా ఉంటే కష్టం రమ్మన్నా రాదు, రోగం రమ్మన్నా రాదు. ఎటువంటి హింస మనం చేయకపోతే, పాపం అంటే హింస చేయడం, మోసం చేయడం, దొంగతనం చేయడం, జీవహింస చేయడం, ఇవన్నీ పాపకర్మల కిందకే వస్తాయి. సో మరి ఈ శరీరంలో ఉండే జీవితం, ఈ భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలంటే మనం ఆ రోగాల కష్టాలు రాకూడదు అంటే పాపకర్మలు చేయకూడదని అనుకుంటున్నాం. మరి అనుకుంటున్నాం కానీ పాపకర్మలు చేయకూడదని అనుకుంటున్నాం కానీ చేయకుండా ఉంటున్నాం అంటే ఇంకా చిన్న చిన్నవి చేస్తూనే ఉన్నా. ఒకసారి గమనించుకోండి ఎవరికి వాళ్ళు, ఇందులోకి రాకముందు పెద్ద పెద్ద పాపాలు చేశాం. మాంసాహారం తిని కోళ్ళు మేకలు అన్నింటినీ పెద్ద పెద్ద పాపాలు చేశాం. ఇందులోకి వచ్చిన తర్వాత ఆ పెద్ద పెద్ద పాపాలు మానేసామంతే, ఇంకా చిన్న చిన్నవి చేస్తున్నాం. అబద్ధాలు ఆడటం అప్పుడప్పుడు, ఆఫీస్లో బాస్ దగ్గరే కావచ్చు, ఇంట్లో భార్య దగ్గరనో భర్త దగ్గరనో, లేదంటే డాక్టర్ దగ్గర కొంతమంది, లాయర్ దగ్గర కొంతమంది, పోలీసుల దగ్గర కొంతమంది. ఎలక్షన్ టైంలో అయితే ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడతాం. సో ఈ చిన్న చిన్నవి చేస్తున్నాం, ఇంకా అవి మానలేదు. సో మరి ఇటువంటివి కూడా మనం చేయకుండా ఉండగలగాలంటే అనుకుంటాం, ఇంక ఇప్పటి నుంచి ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అని అనుకుంటాం కానీ తప్పదు అని మళ్ళీ చెప్పేస్తుంటాం. మరి ఒక రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, షిర్డి సాయిబాబా కానీ, వీళ్ళు ఏమన్నా అబద్ధాలు చెప్తారంటే నువ్వు చంపుతామన్నా కానీ వాళ్ళు అబద్ధం చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అబద్ధం చెప్తే అది ఒక పాపకర్మ అవుతుంది, అనవసరంగా పాపాలు చేయడం ఎందుకు, మళ్ళీ అనుభవించడం ఎందుకు, కర్మలు అంటించుకోవడం ఎందుకు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు చంపుతామని భయపెట్టినా కానీ వాళ్ళు చావడానికైనా సిద్ధమవుతారు, కానీ అబద్ధం చెప్పరు, పాపాలు చేయరు. ఆ అబద్ధం చెప్పకుండా ఉండగలిగేంత శక్తి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళని అందుకే ఏమంటామంటే శక్తివంతులు అంటాం. ధ్యానం చేసి ధ్యానం ద్వారా సాధన ద్వారా ఎంతో శక్తిని సంపాదించుకున్నారు, వాళ్ళు శక్తివంతులు అయ్యారు. కాబట్టి ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పకుండా ఉండగలిగేంత శక్తి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ అబద్ధాలు చెప్పమన్నా చెప్పారు. ఎప్పుడైతే అబద్ధం చెప్పారో వాళ్ళకి భవిష్యత్తులో కష్టాలు రమ్మన్నా రావు, అంటే ఎప్పుడైతే పాపకర్మలు చేయరో. సో మనం పెద్దవి మానేసాం కానీ ఇంకా చిన్న చిన్నవి చేస్తున్నాం కాబట్టి, సో ఇవి కూడా మనం మానేయాలంటే ఇంకా మనం కూడా వాళ్ళలాగా సాధన చేసి మనం మన శక్తిని పెంచుకునే ప్రయత్నం చేసినప్పుడు, ముఖ్యంగా తటవర్తి రాగర్సర్ అయితే ఎక్కువగా ఈ మాట చెప్తుంటారు ఏమిటంటే, తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం, మన శక్తిని పెంచుకోవడానికి ఈ రెండు పాయింట్స్ పదే పదే చెప్తూ ఉంటారు. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం అనే పాయింట్స్, వీటి ద్వారా మన శక్తిని బాగా పెంచుకోవచ్చని. అప్పుడు మనం ఆ స్థాయికి ఎదగలుగుతాం, మన మనసు ఎప్పుడైతే బాగా శుద్ధి అవుతుందో అబద్ధం చెప్పమన్నా చెప్పకుండా ఉండగలిగే స్థాయికి మనం వెళ్తాం. ఇది నేను ప్రాక్టికల్ కూడా గమనించడం జరిగింది. ఎప్పుడైతే సాధన బాగా చేస్తామో ఆ రోజు మ్యాక్సిమం ఎటువంటి అబద్ధం చెప్పకుండా ఉండగలుగుతాం. ధ్యానం సరిగా చేయని రోజు అబద్ధం చెప్పవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో. సో కానీ మన భవిష్యత్తు బాగుండాలంటే, శరణంతో ఉన్నప్పుడు భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ పాపకర్మలు చేయకుండా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది, ఈ జీవితంలో ఈ జన్మలో ఉండే భవిష్యత్తు. ధ్యానం చేయడం, దానికి తీవ్ర ధ్యాన సాధన చేస్తూ మన శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. హింస అనేది చేయకుండా ఉండాలని, అప్పుడు మనం ఎప్పుడైతే హింస చేయమో, పాపకర్మలే చేయమో, మన భవిష్యత్తులో గల కష్టాలు రమ్మన్నా రావు. సో ఇంకా ఏంటంటే మన శక్తి పెంచుకుంటాం కాబట్టి, మన శక్తి పెంచుకున్నప్పుడు ఏవైనా గతంలో చూసినా వచ్చినా కానీ వాటిని సులభంగా మనం అనుభవించగలుగుతాం, ఎందుకంటే మన దగ్గర శక్తి ఉంటుంది కాబట్టి, ఎప్పుడైతే మన శక్తి పెంచుకుంటాము. సో ఆ శక్తి పెంచుకోవడం మనకు చాలా చాలా ముఖ్యమైన అంశం. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, మరి శరీరంతో ఉన్నప్పుడు ఉంటే భవిష్యత్తు బాగుండాలంటే తెలుసుకున్నాం. ఈ శరీరం వదిలిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత మనం పైలోకాలకు వెళ్తాం, అక్కడ కొంతకాలం మనం ఉంటాం. మనకు చాలా లోకాలు ఉన్నాయి ఈ సృష్టి లోపల. ఈ సృష్టి మొత్తాన్ని 14 మెయిన్ లోకాలుగా విభజించడం జరిగింది, వాటిని 14 భువన భాండాలు అని అంటారు. ఆ 14 లోకంలో 7 ఊర్ధ్వ లోకాలని, 7 అధో లోకాలని మళ్ళీ సపరేట్ సపరేట్ చేయడం జరిగింది.
అధోలోకాలంటే మనకు చెప్తుంటారు అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలని. ఊర్ధ్వ లోకాలు అంటే భూమి భూతపాటు పైన ఉండే లోకాలని కూడా ఊర్ధ్వ లోకాలని. భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం అని. సో మరి ఈ శరీరం మూలైన తర్వాత ఉండే భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలంటే, చాలా మంది చనిపోయినప్పుడు ఏం చేస్తుంటారు అంటే రెండు పడవలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులు బంధువులు అయితే ఏం చేస్తారంటే కర్మకాండాలు చేస్తుంటారు. స్నేహితులు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే సంతాప సభ, వాళ్ళ పేరు మీద సంతాప సభ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద. ఒకటి కర్మకాండలు, రెండోది సంతాప సభ. మరి ఈ కర్మకాండాలు ఎందుకోసం చేస్తారంటే వాళ్ళ ఆత్మ ఉన్నత లోకాలకు వెళ్ళాలని చేస్తుంటారు. ఈ సంతాప సభ ఎందుకంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని సంతాప సభ చేస్తుంటారు. కానీ కర్మకాండలు చేసినంత మాత్రాన ఆత్మ ఉన్నత లోకాలకి ఏమీ వెళ్ళదు. సంతాప సభలు పెట్టినంత మాత్రాన ఆత్మకు శాంతి ఏమీ కలగదు. ఒకసారి ఆలోచించండి, ఆత్మకు శాంతి కలగాలని మన వాళ్ళు కూడా చాలా మంది ఈ మధ్యన చనిపోయినప్పుడు ఏం పెడుతుంటే రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపి అని పెడుతూ ఉంటారు. రెస్ట్ ఇన్ పీస్ ఆత్మకు శాంతి కలగాలని, ఆత్మకు శాంతి కలగాలని పెడుతున్నారు. కానీ కొంచెం ఆలోచించండి, అసలు ఆత్మకు శాంతి ఎందుకు పోయింది? శాంతి కలగాలని అంటున్నామంటే అక్కడ శాంతి పోయిందనే కదా అర్థం. మరి ఆ శాంతి ఎక్కడికి పోయింది? కొంచెం ఆలోచిస్తే మనకి డౌట్ వస్తుంది. ఆత్మకు శాంతి కలగాలని అంటున్నారంటే ఆత్మకు శాంతి లేదా? అశాంతి ఉందా? ఆ శాంతి ఎక్కడికి పోయింది అంటే అది ఒక్కసారి ఆలోచిస్తే మనకు తెలిసింది ఏంటంటే, ఆత్మకు శాంతి ఎందుకు పోతుందంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరిని శాంతిగా బతకనివ్వలే. భూమి మీద ఉన్నప్పుడు ఆ కోళ్ళని మేకల్ని చేపల్ని శాంతిగా బతకనివ్వలేదు, హింసించారు కాబట్టి ఆ శాంతిని పోగొట్టారు కాబట్టి అవన్నీ అశాంతికి గురైనాయి కాబట్టి ఆత్మ కూడా అశాంతికి గురవుతుంది. మరి ఆత్మ అక్కడ శాంతిగా ఉండాలంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరినీ మనం శాంతిగా జీవించనివ్వాలంట. అందరినీ అంటే అన్ని జీవుల్ని కూడా, మనుషులొక్కటే కాదు ప్రతి జీవిని కూడా మనం శాంతిగా జీవించనిస్తే ఆత్మ కూడా శాంతిగా పరలోకాలకు వెళ్తుంది, ఆత్మకు శాంతి కలుగుతుంది. అంతేకాని ఈ సంతాప సభలు పెట్టి అమర్ రహే జోహార్ అని అంటే ఆత్మకు శాంతి ఏమి కలగదు. ఇక్కడ శాంతి కలుగుతుంటే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరినీ శాంతిగా జీవించనిస్తే ఆత్మ శాంతిగా పైలోకాలకు వెళ్తుందని అంటారు. మరి ఇంకా ఉన్నత లోకాలకు వెళ్ళాలంటే ఇక్కడ మనం చేసే కర్మకాండల వల్ల కాదు. దీనికి కబీర్ మహాశయుడు ఒక కథ చెప్తారు, మనం ఇంతకుముందు క్లాస్ లో కూడా విని ఉండవచ్చు. కబీర్ మహాశయుడు ఏంటంటే ఆయన ఇంటి దగ్గర ఒక బావి ఉంటుందంట. సో ఒక రోజు వచ్చి ఆ బావి దగ్గర బకెట్ తో ఆ బావిలోంచి నీళ్లు తోడి కింద పారపోస్తూ ఉంటాడంట. అలా పోస్తూ ఉంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలాగే పారపోస్తూ ఉంటాడు. అలా పారపోస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, ఏమైంది, ఎందుకు ఇలా నీళ్ళు పారపోస్తున్నావు అంటే మరి ఆయన చెప్తారంట, ఏం లేదు, 1 కిలోమీటర్ అవుతా నా పూల తోట ఉంది, ఆ పూల తోటకి ఇక్కడ నీళ్లు పోస్తున్నానని చెప్పేసి అంటాడంట. వాళ్ళందరూ ఒకసారి పక్కన నవ్వుతారంట, నీకేమైనా పిచ్చా, అక్కడ ఎక్కడో 1 కిలోమీటర్ అవుతలా ఉన్న పొలానికి ఇక్కడ నీళ్లు పోస్తే ఎట్లా పోతాయని చెప్పేసి అంటారంట. అప్పుడు కబీర్ మహాశయుడు కూడా నవ్వుతాడు వాళ్ళందరిని చూసి, ఏంటంటే మీకేమైనా పిచ్చా, అక్కడ ఎక్కడో పైలోకాల ఉన్న ఆత్మకు ఇక్కడ మీరు పెంటే పిండాలు పోయగాలేంది, 1 కిలోమీటర్ దూరంలో ఉన్న నా పొలానికి ఎందుకు పోవాలి, మీరు పెడుతున్నారు కదా పైలోకాలు ఉన్న ఆత్మకు ఇవి పోవాలని కర్మకాండలు ఇక్కడ చేస్తున్నారు కదా, ఇంకా చెప్పాలంటే అక్కడ ఏ లోకంలో ఉన్నారు కూడా మీకు తెలియదు, అది తెలియకుండానే ఇక్కడ పెట్టేసి ఉన్నత లోకాలకు వెళ్ళాలని అంటున్నారు, అవేమీ అలా ఉండదని చెప్పేసి మీరు పెట్టే కర్మకాండల వల్ల ఇక్కడ చేసే పిండ ప్రదానాల వల్ల ఉన్నత లోకాలకు ఏమీ వెళ్ళదు, అక్కడ వాళ్ళు ఏ లోకంలో ఉన్నారనేది తెలియదు,
ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చేసే కర్మల బట్టి ఆత్మ అనేది ఉన్నత లోకాలకు వెళ్ళడం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ భూమి మీద మనం ఉన్నప్పుడు మనం చేసే కర్మల బట్టి ఆత్మ పైలోకాలకు ఉన్నత లోకాలకు వెళ్తుంది తప్ప ఇక్కడ మనం చేసే కర్మకాండల వల్ల గాని పిండి ప్రదానాల వల్ల గాని ఏ లాభం లేదు అని చెప్పేసి ఆ కబీర్ మహాశయుడు ఆ విధంగా ఎందుకు చేశారంటే ఆ చుట్టూ ఉండే వారికి ఆ అజ్ఞానంలో ఉండే వారికి ఈ సమాజంలో ఏంటంటే ఆ మూఢత్వంలో ఆ మూఢనమ్మకాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ పాఠం నేర్పించడం కోసం వాళ్ళు ఆ జ్ఞానులు అటువంటి పనులు చేస్తూ ఉంటారు. పరమయోగి కబీర్ అని అంటారు ఆయన, ఇంత గొప్ప మాస్టర్ ఆయన. సో ఆ పాఠం నేర్పించడం కోసం వాళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇదంతా మూర్ఖత్వము మూఢత్వము ఇందులో ఉండకండి, ఇలా చేస్తే ఏమి రాదు అని చెప్పేసి వాళ్ళు ఆ మహాశయులు ఆ జ్ఞానులు లోకానికి ఆ జ్ఞానాన్ని బోధించడం కోసం అటువంటి పాఠాలు నేర్పిస్తూ అటువంటి పనులు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ భూమి మీద మనం పోయిన తర్వాత ఆ కర్మకాండల వల్ల ఏ ప్రయోజనం లేదని మనకు పిరమిడ్ ధ్యానంలో 18 ఆదర్శ సూత్రాల్లో కూడా ఉంటుంది. పిరమిడ్ మాస్టర్లకు ఈ కర్మకాండలు అనేది నిషిద్ధమని, అవి చేయడం వల్ల ఏ ఫలితం లేదు కాబట్టి అవి వద్దని సార్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మనం చేసే కర్మలను బట్టి మనం వెళ్ళే లోకాలు ఆధారపడి ఉంటాయి, అంతే తప్ప వేరే ఏం చేసినా ఏం లాభం లేదని. ఇక్కడ మనం మరి ఉన్నత లోకాలకు వెళ్ళాలంటే ఇక్కడ భూమి మీద మహాకార్యాలు చేస్తే మహాలోకానికి వెళ్తాం. ఒక మహాత్మా గాంధీలా కానీ మదర్ తెరిసలా కానీ చేస్తే మహాలోకానికి వెళ్తాం మనం. అలాగే ఇక్కడ భూమి మీద మనం తపస్సు చేస్తే అంటే ధ్యానం చేస్తే తపోలోకం వరకు మనం వెళ్ళగలుగుతాం. అంతకుముందు ఏంటంటే భూలోకం భూర్లోకం సువర్లోకం జనలోకం ఈ నాలుగు లోకాలు సుమారు 200 నుంచి 300 జన్మలు ఈ నాలుగు లోకాల్లో పైకి కిందికి తిరుగుతూ ఉంటాం. ఆ జనాలోకంలో ఆ పైలోక వాసుల యొక్క సాంగత్యం వల్ల మనం ఈ ధ్యానం గురించి తెలుసుకొని మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చి మన ఇష్ట ప్రకారం జన్మ తీసుకుని వచ్చి మళ్ళీ ఆ కర్మలు చేసి ఇక్కడ భూమి మీద మహాకార్యాలు చేస్తే మహాలోకం వరకు వెళ్ళగలుగుతాం. మహాకార్యాలు అంటే ఒక మహాత్మా గాంధీ లాగా, మదర్ తెరిసా లాగా. అలాగే తపస్సు, తపస్సు అంటే ఊరికే రోజు గంట సేపు ధ్యానం చేసి మేము తపోలోకానికి వెళ్తాం అనుకోవడం కాదు, గంట 2 గంటలు ధ్యానం చేయడం కాదు. తపస్సు అంటే తపనతో చేసే దాన్ని తపస్సు అని అంటాం. నేను ముక్తిని పొందాలి, నేను మోక్షాన్ని పొందాలి, నేను దుఃఖరాజస్థితిని పొందాలి, నేను జన్మరాజస్థితిని పొందాలి, అటువంటి తపనతో మనం ధ్యానం చేయడమే తపస్సు అని అంటుంటారు. ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళు తపోలోకం వరకు వెళ్ళగలుగుతారు. కానీ ఆఖరికి మనం వెళ్ళవలసింది ఏంటంటే హయ్యెస్ట్ లోకం, ఊడద లోకాల్లో కూడా హయ్యెస్ట్ లోకం ఏంటంటే సత్యలోకం అనేది. ఆ సత్యలోకం వెళ్ళాలంటే ఎవరైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎవరైతే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళే సత్యలోకం వెళ్ళడానికి అర్హత అనేది పొందుతారు. సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం, సత్యం అంటే ఆత్మ, నేను దేహం కాదు నేను ఆత్మనని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే సత్యలోకానికి ప్రవేశించడానికి అర్హత సంపాదించినట్లు. మనం దేహం కాదు ఆత్మ అనే విషయం తెలుసుకున్నాం కానీ ఇంకా అనుభవం మనం ఇంకా పొందలేదు. కానీ ఎవరైతే ఆ అనుభవం పొందుతారో, ఆత్మ సాక్షిత్కారం పొందుతారో వాళ్ళే సత్యలోకంలో ప్రవేశించడానికి అర్హత పొందుతారు. సో సత్యం తెలుసుకున్నంత వరకు మనం ఏం చేస్తామంటే కింది లోకాలనే తిరుగుతూ ఉంటాం, పైకి కిందికి, భూలోకం నుంచి భూలోకం, సువర్లోకం, జనాలోకం, తర్వాత మహాలోకం, తపోలోకం. భగవద్గీతలో మనకు చెప్పారు, ఆ బ్రహ్మ బోణాలోక పునరావర్తిన అర్జున మాము విద్యతో కౌంతేయ పునర్జన్మన విద్యతి అని. ఆ బ్రహ్మ బోణాలోకాల్లో నువ్వు ఏ లోకానికి వెళ్ళినా కానీ తిరిగి భూలోకంలో మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కానీ నేనున్నటువంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది, నీ ఆయన ఉన్నది ఏంటంటే సత్యలోకం. ఒక శ్రీకృష్ణ భగవానుడు కానీ, శ్రీరాముడు కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, వర్ధమాన మహావీరుడు కానీ, గౌతమ బుద్ధుడు కానీ, వీళ్ళందరూ పరమాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ సత్యలోకంలో ఉంటారు. ఆ లోకంలోకి రావాలంటే చేరుకుంటే తప్ప నువ్వు మళ్ళీ జన్మలేసి పొందలేమని మనకు భగవద్గీతలు ఆ శ్లోకం ద్వారా మనకు చెప్పడం జరిగింది. సో సత్యలోకం ప్రవేశించాలంటే మనం ఇక్కడ భూమి ఉన్నప్పుడు మనం చేసే ఆ కర్మాలను బట్టి మనం ఉన్నత లోకాల కంటే శరీరం పోలిన తర్వాత పైలోకాల లోపల ఆ ఉన్నత లోకాలు వెళ్ళాలన్నా ఆత్మశాంతిగా ఉండాలంటే ఇక్కడ మనం భూమి మీద ఉండి మనం చేసే కర్మలు బట్టే ఆధారపడి ఉంటుంది అని, మన భవిష్యత్తు ఉంటుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ జన్మలో భవిష్యత్తు బాగుండాలన్నా అది మనం చేసే కర్మలు బట్టి ఆధారపడి ఉంటుంది. పైలోకాల్లోకి వెళ్ళిన తర్వాత మన భవిష్యత్తు బాగుండాలన్నా అది కూడా ఇక్కడ మనం భూమి మీద మనం చేసే కర్మలు బట్టే ఆధారపడి ఉంటుంది. అలాగే నెక్స్ట్
మూడు రకం భవిష్యత్తు ఏంటంటే మరు జన్మ నెక్స్ట్ బర్త్ ఆ వచ్చే జన్మ కూడా బాగుండాలి మనకి ఇంకోటి కూడా చెప్తారు ఏంటంటే భగవద్గీతలో ఆ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశాలం అనేది ఒకటి స్టేట్మెంట్ చెప్తారు ఏంటంటే ఇప్పుడైతే మన పుణ్యం అంతా ఖర్చు అయిపోతుందో మళ్ళీ భూలోకానికి వస్తామని సో కేవలం పుణ్యాలు చేసినా కానీ సత్యలోకం చేరుకోలేము ఆ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తామని చెప్పేసి సో అక్కడ మనకు కేవలం పాపకర్మలు పుణ్యకర్మలు కాదు పాపకర్మలు చేయకుండా కేవలం పుణ్యకర్మలు కూడా చేసినా కానీ మళ్ళీ జన్మ ఉంటుంది అది కూడా కాకుండా ముక్తి కర్మలు మనం చేయాలని మనకు చెప్తారు సో ఆ ముక్తి కర్మలు అంటే ధ్యానం కానీ ధ్యాన ప్రచారం చేయడం కానీ ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ముక్తి కర్మల కిందికి వస్తాయి శాఖార్యాలను ఏర్పాటు చేయడం కానీ అందులో పాల్గొనడం కానీ ఒక పేపడు కట్టించడం కానీ అందులో సహకరించడం కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ జూమ్ క్లాసులు నిర్వహించడం కానీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధ్యానం చెప్పడం కానీ ఇవన్నీ కూడా ముక్తి కర్మల కిందికి వస్తాయి సో ఈ కర్మలు చేయడం వల్ల మనం త్వరగా ముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది సో అలా మరి మూడో భవిష్యత్తు బాగుండాలంటే ఏంటంటే అర్జునుడికి కూడా ఒకసారి డౌట్ వస్తుందంట బావా నువ్వు ధ్యానం చేసి యోగి అర్జున అని చెప్పినప్పుడు అర్జునుడికి ఏమిస్తుంటే నాకు ఇప్పుడు 80 సంవత్సరాల వయసు అప్పుడు 80 సంవత్సరాల వయసు ఉంటుందంట అర్జునికి శ్రీకృష్ణుడికి 125 సంవత్సరాల వయసు ఉంటుందంట భగవద్గీత బోధించేటప్పుడు ఈ వయసులో నాకు ధ్యానం నేర్పించి నన్ను యోగివి కమ్మని అంటున్నావు ఒకవేళ నేను యోగిని కాకముందే చనిపోతే ఏంటి నా పరిస్థితి అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ అడుగుతాడంట అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్తారంట నువ్వు చనిపోవడానికి ఆఖరిగా ఒక్క నిమిషం ముందైనా ధ్యానం తెలుసుకొని చేసి చనిపోతే మరుజన్మ నీకు యోగులలో గాని లేదా శ్రీమంతులలో గాని అంటే ధ్యానానికి అనుకూలమైనటువంటి భోగవంతమైన జీవితాన్ని ఇస్తానని చెప్పడం జరిగింది ఇది మనకు ఉత్తరగీతలో ఒక శ్లోకం కూడా ఉంటుంది నిమిషం నిమిషార్థం వాజ్ఞానను ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రాణం ధ్యానమేక విషయం అని ఉత్తరగీతలో ఒక శ్లోకం కూడా ఉంటుంది నిమిషం గాని నిమిషంన్నర గాని ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ధ్యానం చేసినట్లయితే వాళ్ళకు 1000 కోట్ల యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది అంటే నువ్వు చనిపోవడానికి ఆఖరి ఒక నిమిషం ముందైనా నువ్వు చేసే ధ్యానం నీకు మరుజన్మ చాలా గొప్పది ఇస్తుంది అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది యోగులైనా పుడతావు లేదంటే శ్రీమంతులైనా పుడతావు లేదంటే ధ్యానానికి అనుకూలమైనటువంటి జీవితమైనా మనకు వస్తుంది అని చెప్పడం జరిగింది అంటే ఆ భవిష్యత్ జన్మ కూడా బాగుండాలంటే ఇక్కడ మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది మరి ఈ మూడు రకాల భవిష్యత్తులు బాగుండాలంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు ఉండే భవిష్యత్తు బాగుండాలి ఈ జన్మ భవిష్యత్తు బాగుండాలి పైలోకంలో ఉండే భవిష్యత్తు బాగుండాలి రెండో భవిష్యత్తు అలాగే మళ్ళీ వచ్చే జన్మ కూడా బాగుండాలి మూడు రకాల భవిష్యత్తులు బాగుండాలంటే ఎవరైనా సరే ఏం చేయాలంటే చతుర్విధ రత్నాల్ని పాటించాలని మనకు భద్రసాగర్ చెప్పడం జరిగింది నేను తటవర్తి రావర్సరావు దగ్గర వినడం జరిగింది సో ఆ చతుర్విధ రత్నాలు ఏమిటంటే ఒకటి సాధన రెండోది స్వాధ్యాయం మూడోది సత్యన సాంగత్యం నాలుగోది సేవ ఈ నాలుగే ఆ చతుర్విధ రత్నాలు సాధన స్వాధ్యాయం సాంగత్యం సేవ దీన్ని తటవర్తి రావర్సరావు చెప్తుంటే సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ తీవ్ర ధ్యాన సాధన చేయాలని చెప్తుంటారు అలాగే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం అని అలాగే ఆత్మజ్ఞానం బోధించగలిగే వారితో సాంగత్యం చేయమని ఎందుకంటే మనం ఆత్మలం మనం దేహాలం కాదు మనం ఆత్మలం కాబట్టి ఆత్మజ్ఞానం బోధించగలిగే వారితో మనం సాంగత్యం చేయాలి ఆత్మజ్ఞానం సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అటువంటికి సంబంధించిన పుస్తకాలే మనం చదివే ప్రయత్నం చేయాలి అవి మనకు ఉపయోగపడతాయి జ్ఞానం అనేది ఉన్నత లోకాలకు తీసుకెళ్తుంది ఎంత జ్ఞానం ఇక్కడ మనం సంపాదిస్తే అంత ఉన్నత లోకాలకి మనం వెళ్తాం ఏవో కనిపించే అనుభవాల వల్ల మనం ఉన్నత లోకాలకి ఏం వెళ్ళాం అవి హయ్యెస్ట్ ధ్యానం యొక్క హయ్యెస్ట్ స్థాయిలో ఆ పరాకాష్ఠ స్థాయిలో మనకు కొన్ని రకాల అనుభవాలు వస్తూ ఉంటాయి
మామూలుగా మనకు కనిపించే వీటి వల్ల కొన్ని జస్ట్ ఈ ధ్యానంలోకి ఆకర్షించడం కోసం కొన్ని ఉంటాయి అంతే. సో ఇక్కడ మనం సంపాదించే జ్ఞానమే మనను ఉన్నత లోకాలకు మనకు తీసుకెళ్తుంది. ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే పాయలోకాల్లో అంత గొప్ప స్థితికి మనం ఎదుగుతాం. ఇక్కడ అంబానీ అయినా ధ్యానం చేయకపోతే ఉన్నత లోకాలకు వెళ్ళలేడు. ఆటో వాడైనా ధ్యానం చేస్తే అంబానీ కంటే ఉన్నత లోకాలకు వెళ్ళగలుగుతాడు. కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడు అవ్వగలుగుతాడు పైలోకాలు. సో ఇక్కడ కోట్లు ఉన్నవాడి కంటే జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు అవుతాడు అన్ని లోకాలు. ఇక్కడ భూలోకంలో ఏంటంటే ధనం ఉన్నవాడు గొప్పవాడుగా భావిస్తారు, కానీ మిగతా అన్ని లోకాల్లో జ్ఞానం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళుగా చెప్తారు. సో అట్లా ఈ మూడు రకాల భవిష్యత్తులు బాగుండాలంటే సాధన స్వాధ్యాయం సాంగత్యం సేవ. సజ్జన సాంగత్యం అంటే ఈ ఆత్మ సంబంధ విషయాలు మనం వినగలడం. సేవ అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం చేయగలిగినటువంటి సేవ, ముక్తి కర్మలు, ధ్యానానికి సంబంధించినవన్నీ కూడా ఇవి వస్తాయి. ప్రాపంచిక సేవలు కూడా ఉన్నాయి, కానీ వాటికంటే ఆధ్యాత్మిక సేవలు కోట్ల రెట్లు గొప్పవి. ప్రాపంచిక సేవలు చేసే వాళ్ళు ఉన్నారు, పుణ్యకర్మలు చేసే వాళ్ళు ఉన్నారు. పుణ్యకర్మలు చేయకూడదని కాదు, సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మనం పుణ్యకర్మలు కూడా చేస్తూ ఉంటాం. ఒకనొక స్థాయికి ఎదిగిన తర్వాత అన్ని ముక్తి కర్మలే ఉంటాయి. ఒక పత్రస్థాయి స్థాయికి ఎదిగినప్పుడు కానీ, ఇప్పుడు ప్రస్తుతం తటవర్తి రావడం సార్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చేసేవన్నీ కూడా ముక్తి కర్మలే, పుణ్యకర్మలు కూడా కాదు. పుణ్యకర్మలు కూడా దాటేసి ముక్తి కర్మల స్థాయికి వాళ్ళు ఎదగడం జరిగింది. ఎందుకంటే పుణ్యకర్మలు చేసినా కానీ మళ్ళీ అవి అనుభవించడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్ని వాళ్ళు చేసేవన్నీ పత్రస్థాయి ముక్తి కర్మలే, ధ్యానానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి. సో అట్లా ఎవరైనా సరే మనం దేహం కాదు మనం ఆత్మ అని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు మనం దృష్టిలో ఉంచుకుని ప్రతిసారి చెప్పినటువంటి ఈ చతుర్విధ రత్నాలు మనం పాటిస్తే ఆచరిస్తే కనుక మనకు మూడు రకాల భవిష్యత్తులు చాలా అద్భుతంగా తయారు చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మీ జీవితం మీ చేతుల్లో అంటారు, మీ చేతులు అంటే మన చేతుల్లో ఏం లేదు, కానీ మన చేతులు చేసే చేతల్లో ఉంది, కర్మల్లో ఉంది. నేను ఒకసారి ఫేస్బుక్ లో చూశాను ఏంటంటే అబ్దుల్ కలాం గారి కొటేషన్, చేతిలోని గీతల్ని నమ్మకండి. చాలా మంది చేతిలో గీతలు రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పించుకొని నా గీత ఇలా ఉంది ఇలా ఉంది అని దాన్ని అనుకుంటుంటారు, నా భవిష్యత్తు ఇలా ఉంటుందని రేఖలు చూసి. చేతిలోని గీతల్ని నమ్మకండి, ఎందుకంటే చేతులు లేని వాడికి కూడా భవిష్యత్తు ఉంటుందని అబ్దుల్ కలాం గారు చెప్పారు. సో మన భవిష్యత్తుని మనం చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎటువంటి కర్మలు చేస్తామన్నది అది మన చేతుల్లోనే ఉంది. సో ఏవి చేస్తే మనం ఉన్నత మన జీవితం ఉన్నతంగా ఉంటుంది, ఉన్నత లోకాలకు వెళ్తాం, అద్భుతమైన భవిష్యత్తు మనకు ఉంటుంది అనే విషయం ఈరోజు మనం కొద్దిగా తెలుసుకుందాం. సో మనకున్న సమయంలో మరి ఈ మూడు రకాల భవిష్యత్తులు ఎవరికి బాగు చేసుకుంటారంటే, ఎవరైతే ప్రతిసారి చెప్పినటువంటి అవి మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే మన భవిష్యత్తులు, మూడు రకాల భవిష్యత్తులు చాలా అద్భుతంగా మనం తయారు చేసుకోగలుగుతాం. సో మరొకసారి ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు మనందరికీ అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రీస్ గారికి, మరి నాకు ఈ జ్ఞానం తటవర్తి రాఘవేశ్వర రాజలక్ష్మి దంపతుల ద్వారా రావడం జరిగింది, వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జూమ్ లో మరొకసారి అవకాశం ఇచ్చినందుకు శివరాహుల్ సార్కి, మిగతా ఆర్మీస్ అందరికీ, పాల్గొన్నటువంటి ఎంతో శ్రద్ధగా ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.